నరకాసురు నారా ఓ అదో పెద్ద కథ ఇప్పుడు చెప్పుమంటావా నీకు చెప్పు చెప్తా పట్రా మను చెప్పమ్మా అయితే పూర్వం నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడురా వాడు జనాన్ని బాగా బాధ పెట్టేవాడు ఆడపిల్లలను బంధించేవాడట ఋషులను దేవతలను కూడా హింస పెట్టేవాడట్రా వాని బాధ భరించలేక దేవతలందరూ శ్రీకృష్ణుని దగ్గరికి ఈ నరకుని బాధ ఎప్పుడు తప్పుతది తండ్రి అని శ్రీకృష్ణుని దగ్గరికి వెయిన్రటరా అవునా అమ్మా అవునరా అప్పుడు శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి యుద్ధం చేయడానికి వెళ్ళి కదా ఘోరంగా యుద్ధం జరుగుతా అంటే నరకుడు బాణం వేసిండట నా బాణానికి శ్రీకృష్ణుడు మూర్చపోయి కింద పడితే సత్యభామే ఆ నరకునితో ఘోరంగా యుద్ధం చేసిందట్రా ఆ యుద్ధంలో మళ్ళా యుద్ధం జరుగుతుండగానే శ్రీకృష్ణునికి తెలివచ్చి పోయి ఆ నరకుణ్ణి చంపేసిండట ఆ నరకుని చావును విన్న దేవతలు ఋషులు ప్రజలందరూ సంతోషంగా సంబరంగా మరుసటి రోజు దీపావళి పండగ చేసుకున్నారురా అంతేకాదు నరకాసురుని విగ్రహాన్ని చేసి ప్రతి సంవత్సరం దహనం చేస్తుంటారు అవునా అమ్మా అవునరా అయితే మనం ఆ రాక్షసుని దర్శించి కాలవేద్దాం సరే కాల్చుదాం గాని నరకాసురుని బొమ్మ నాకెడ తయారు చేయొద్దురా మీ డాడీని చేయమను డాడీ మరి బయటికి వెయ్యండి కావచ్చు ఫోన్ చెయ్యి హలో హలో నా బంగారు డాడీ ఎక్కడ ఉన్నావే ఊర్లో ఉన్నారా నా వెండి కొడుక బదుగాల బదుగాల ఊరు మీద వాడు ఎందుకు తిరుగుతానవే నా బంగారు డాడీ ఊరు మీద తిరుగుడు కాదురా నా వెండి కొడుక కొంచెం పని ఉండే అందుకే వచ్చిన నేనంటే ఏమనుకున్నావు రాకెట్ కంటే స్పీడ్ గా నస్తా గానీ ఇంత అర్జెంట్ గా సెకండ్ల మీద ఎందుకు రమ్మన్నావు రా నా వెండి కొడుక డాడీ మనం నరకాసురుడిని తయారు చేసి పటాకులతోని కాల్దామా ఇప్పుడు నేను నరకాసురుడిని తయారు చేయాలంటే 1000 రూపాయల పటాకులు కావాలి ఇప్పుడు అవసరం అంట అదం చేసుడు అవసరమే నువ్వు 1000 రూపాయల పటాకులు చేసి దాన్ని కాలవెట్టుడా ఇయ్యాలి అది తయారు చేసి తేరాను ఎప్పుడు తెస్తానవా దీపావళికి ఎట్లా కాల్చుతాం కదా బాంబులు తెచ్చి కాలబెట్టితే మంచిదేనా ఏమైందండి నరకాసురుణ్ణి యా మీరిద్దరు ఒకటే అన్నాక నేనేం చేస్తా పోయి 1000 రూపాయల పడాకలు ఉనకత్తా ఆ నరకాసురుణ్ణి బొమ్మ తయారు చేస్తా కాకపోతే మనం ముగ్గురేం పోయి కాల్తే ఏం మంచుకుంటదిరా ఇంకా మంది కావద్దా సరే రా నా వెండి కొడుక నేను పోయి పటాకలు కొనుకొత్తా కొనుకొచ్చినాక నరకాసురుడి బొమ్మ తయారు చేద్దాం నువ్వు పోయి వాళ్ళని తీసుకొనిరా సరే నా బంగారు డాడీని వాళ్ళని తీసుకొత్తా ఆ సరే ఇవ్వంప నువ్వు అటు పోయో నేను ఇటు పోతా కిచెన్ రూమ్ ఇది బెడ్రూమ్ అరే ఏ మాట ఆడుకుంటారా ఇగో బొమ్మరిలు కట్టుకొని మంచి ఆట ఆడుకుంటానందా నువ్వేటత్తానో అరే మా ఇంటికి వస్తారా ఎందుకురా ఆ డాడీ నరకాసురుడిని తయారు చేస్తారు ఇప్పుడు పటాకులు కొనుకొచ్చే వేండు అది కాలబెడదాం అబ్బా నరకాసురుడిని కాలబెట్టుడారా మేము కూడా వస్తావురా నేను పోయి మా ఇంటికి ఉండు నేను పోయి మా నాన్నమ్మని తీసుకొస్తా సరే పోయాం పారా నరకాసురుని కాల పెడతారా ఆయనకైతే ఇంకా నాలుగు బాంబులు ఎక్కువ కాల పెడదాంపా నేను చూతత్తా సరే సరే నేను అత్తాను నువ్వు అయితే వా తొందర్రా నాయ
మాను అందరిని పిలిచినావా? పిలిచిన అచ్చిడు అత్తనన్నారా? నానమ్మ అత్తనన్నారు కోసేపు అయితే దయచేసేలో పట్టది. పటాకులు ఉనకొచ్చినా థౌజండ్ వాళ్ళ లక్ష్మీ బాంబులు కుటిల బాంబులు అన్నీ తెచ్చిన. తలకాయ గార ఇప్పుడు ఇక్కడ తలకాయ దించుతా నేను పెయింట్ తోటి. మొత్తం పెయింట్ తోటి ఆటేసిన మను నేను అయిపోయింది పట్టుకొని వావలో పోయి వావలో పెట్టేద్దాం. దీన్ని పట్టుకోవాలి మరి జాగ్రత్త పట్టుకోవాలి. మను బాంబులని అందుకోరీ థౌజండ్ వాళ్ళ ఓకే థౌజండ్ వాళ్ళ బాంబులు ఎక్కువైతే కాలవాలి ఇంకా రెండు ఎక్కువ పెట్టాయా సరే కాలవాలి కాల్సిన అయితే కాలవాలి ఇంకా నాలుగు ఎక్కువ వచ్చారు బాంబులు పెద్ద పెద్ద అన్ని పెట్టి మనం వెనక పెడతావా పెట్టుకో మొత్తం బాంబులు సెట్ చేసుడు అయిపోయింది. మనం 1000 రూపాయల బాంబులు మొత్తం సెట్ చేసిన ఓకేనా? ఇక వేలు చేద్దాం. అంటు పెట్టేస్తున్నా నరకాసురునికి.